ఫ్రెండ్స్, ఈ వీడియో యొక్క మెయిన్ కాన్సెప్ట్ విమ్రల్. కోళ్ళ పెంపకంలో ఈ విమ్రల్ లిక్విడ్ అనేది చాలా అద్భుతంగా అయితే ఉపయోగపడుతుంది, మంచి ప్రయోజనాలు ఉంటాయి దీని వలన. ఈ విమ్రల్ గురించి వీడియో చేయమని మిత్రులు ఎప్పటి నుంచో అడుగుతూ ఉన్నారు, కొంచెం బిజీగా ఉండటం వల్ల చేయటం వీలు పడలేదు. ఫ్రెండ్స్, ఇక మనము దీని యొక్క ప్రయోజనాలు గనక గమనించినట్లయితే, ఆరోగ్యంగా ఉండటానికి, బలంగా పెరగడానికి, రోగ నిరోధక శక్తిని కలిగి ఉండటానికి, గుడ్లు ఉత్పత్తి పెరగడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి, ఇది ఎలాంటి రోగాలకు ట్రీట్మెంట్ చేయడానికి ఉపయోగపడదు. చిన్నపిల్లలకైతే ఇది బాగా ఉపయోగపడుతుంది. ఎందుకనంటే చిన్నపిల్లల్లో ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. రోగం వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు చిన్నపిల్లలు ఊరకే నీరసం అయిపోతాయి అన్నమాట. నీరసం అయిపోయి మేత నీళ్లు తీసుకోవటం మానేస్తాయి కాబట్టి నీరసం అయిపోయి త్వరగా చనిపోయే అవకాశం ఉంటుంది. అలాంటి టైంలో వాటికి ట్రీట్మెంట్ చేస్తూ ఈ విమ్రల్ అనేది వాటికి ఆహారంలో కానీ నీళ్ళలో కానీ కలిపి అందించడం, లేదా అవి నీళ్ళు కానీ మేత కానీ తీసుకోవటం మానేసినప్పుడు వాటికి నీళ్ళలో మిక్స్ చేసి కొద్దిగా నోట్లో వేసినట్లయితే వాటికి నీరసం తగ్గి శక్తి అనేది రావటం జరుగుతుంది. ఇంకొకటి, వ్యాక్సినేషన్ ముందు, వ్యాక్సినేషన్ తర్వాత కోడి ఒత్తిడికి గురి కాకుండా ఉండటానికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే వ్యాక్సినేషన్ వేసినప్పుడు కొద్దిగా చేంజెస్ వచ్చే అవకాశం ఉంటుంది, అలా రాకుండా ఉండటానికి ఇది బాగా పనిచేస్తుంది. ఈ విమ్రల్ లిక్విడ్ అనేది కోళ్ళకి మాత్రమే కాకుండా గేదెలకు, ఆవులకు, గొర్రెలకు, మేకలకు, కుక్కలకు, పిల్లులకు, ఇలా అన్నిటికీ ఉపయోగపడుతుంది. అన్నిటికీ ఉపయోగిస్తారు. గేదెలకి అంటే పాడి పశువులకైతే పాల ఉత్పత్తి గణనీయంగా పెరగడానికి ఉపయోగిస్తారు. ఫ్రెండ్స్, ఈ విమ్రల్ వచ్చేసరికి వర్బిక్ కంపెనీ వాళ్ళది, ఇది కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది. అంటే లీటర్ వచ్చేసి 1200 రూపాయల వరకు ఉంది. 100 ml వచ్చేసరికి 160 రూపాయలు 170 రూపాయలు ఉంది. ఇక ఈ మెడిసిన్ని ఎలా వాడాలి, ఎంత డోస్ ఇవ్వాలి, ఎన్ని రోజులు ఇవ్వాలి అనేది చూద్దాం. ఫ్రెండ్స్, చిన్నపిల్లలకి 100 పిల్లలు ఉన్నట్లయితే అవి త్రాగే నీళ్ళల్లో కానీ మేతలో కానీ 5 ml వరకు మిక్స్ చేసి ఇవ్వవలసి ఉంటుంది. ఇలా 5 రోజుల నుండి 7 రోజుల వరకు ఇవ్వచ్చు. చిన్నపిల్లలకైనా, కొద్దిగా ఉరుగు పిల్లలకైనా సేమ్ అలాగే ఇవ్వవలసి ఉంటుంది. ఇంకా 5 నెలల కంటే ఎక్కువ వయసు ఉన్న వాటికైతే 100 కోళ్ళకి లెక్క పెట్టుకుంటే 10 ml త్రాగే నీళ్ళలో కానీ మేతలో కానీ మిక్స్ చేసి ఇవ్వవలసి ఉంటుంది. వీటికి కూడా ప్రతి నెల 5 రోజుల నుండి 7 రోజుల వరకు ఇవ్వవలసి ఉంటుంది. ఈ రకంగా గనక ప్రతి నెల వాటికి అందించినట్లయితే రోగ నిరోధక శక్తిని కలిగి ఉంటాయి, బలంగాను ఆరోగ్యంగాను ఉంటాయి, గుడ్లు ఉత్పత్తి కూడా గణనీయంగా ఉంటుంది.